वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल फ्रेंड्स प्रति इकड़ा मन के जगह 2022 लो भारत देश चरित्र संचलनात्मक एन्निकल संचलनात्मक देश चरित्र నేను చాలా కీవర్డ్ తో సహా చక్కగా చెప్తాను, మీరు పూర్తిగా వినండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా ఇంకా ఎక్కువగా అంటే మన యూట్యూబ్లో తక్కువ పెడతా ఉన్నాను, ఇవే వీడియో పూర్తి స్టాండర్డ్గా ప్రమాణ స్వీకారం ఎన్నుకునే విధానం ఎలక్షన్లో పాల్గొన్నటువంటి సభ్యులు ఆయా రాష్ట్రాలు వీటన్నిటిని గురించి మీకు నిజంగా సబ్జెక్ట్ కావాలి జాబ్ కావాలి అనే కోరిక ఆశయం దృఢమైన నిశ్చయం అనేది ఉంటే మోటివేషన్తో కూడిన చక్కగా చెప్తాను ప్రతిదీ కూడా. మీరు క్రింద డిస్క్రిప్షన్లో హౌ టు జాయిన్ బటన్ యూట్యూబ్ ఛానల్ అని చూడండి. నేను మీరు ప్రైమ్ మెంబర్షిప్ 399 ఉంటుంది, సో ప్రతి ఒక్కరూ మీరు తీసుకోండి, చాలా చాలా ఉపయోగం అండి. ఒక సబ్జెక్ట్ కాదు కదా, అన్ని సబ్జెక్టులు చక్కగా విశ్లేషణ చేసి చక్కగా చెప్తున్నాను ప్రతిదీ కూడా. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ టెట్ వాళ్ళు ఒకరు ఉన్నారు, నెక్స్ట్ 7వ తారీఖున జరుగుతున్న అన్ని రకాల పరీక్షల కండి, కేవలం ఒక్క పరీక్షకి కాదు అన్ని రకాల పరీక్షలకి, ప్రతి ఎగ్జామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో దీన్ని రాజ్యాంగ భాషలో చెప్తాను, వినండి. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి గురించి 5వ భాగంలో 52 నుంచి రాష్ట్రపతి గురించి 78 వరకు 52వ నిబంధన నుంచి 78 వరకు కూడా మనకి రాష్ట్రపతి గురించి ఉన్నది. అదిందా? సో ఇప్పుడు ఈ కొత్తగా జరిగినటువంటి ఎలక్షన్స్, 8వ ఎలక్షన్ రాష్ట్రపతి ఎన్నిక అనేది 8వ ఎలక్షన్ అంటే 8వది ఎలక్షన్స్లో 16వ ఎలక్షన్ జరిగింది. మరి రాష్ట్రపతిగా వ్యక్తుల పరంగా అయితే కనుక నిన్న కూడా ఎండోమెంట్ పేపర్ జరిగిందిగా, ఎగ్జామ్లు ఇచ్చాడా లేదా, నీలం సంజీవ రెడ్డి గురించి ఇచ్చారు, చూసుకోండి పేపర్లో చూడండి నిన్న కూడా ఇచ్చారా లేదా అన్నదని. ద్రౌపది మర్మ గారి గురించి కూడా ఇచ్చాడా లేదండి మీరు చూడండి. నేను చెప్పిన ప్రతి వర్డ్ వర్డ్ అండి, ఈ రత్నమన్న చెప్పిన ప్రతి పాయింట్ అక్కడ ఉంటుంది, ప్రతి పాయింట్ కనబడుతుంది. సో ఇక్కడ 16వ ఎన్నికలు జరగగా నంబర్గా అయితే కనుక 15వ రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది మర్మ గారు, ఏ రాష్ట్రం, ఒడిశా రాష్ట్రం. అంటే వ్యక్తిగత జీవితం చూస్తాం. ఇక్కడ 16వ ఎన్నికలు జరిపినటువంటి సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ మోడీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ మోడీ. ఇక్కడ మోడీ గారు, ఆయన ఎందుకంటే సెక్రటరీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సందర్భంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు, ఒక సందర్భంలో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటారు, అర్థమైందా అది. సో ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తే ఈవిడిది అంటే ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ద్రౌపది మర్మ గారిది సంతాల్, ఆదివాసి సంతాల్. సంతాల్ అనగానే మనకి రావాలి సంతాల్ అంటే ఇది భారతదేశంలో ఈ సంతాల్ భాష భారత రాజ్యాంగంలో 22వ భాషగా 92వ రాజ్యాంగ సవరణ చట్టం. చూడండి, ఆవిడ ఏ జాతికి ఆదివాసీ తగా షెడ్యూల్ ట్రైబ్, ఏ జాతికి సంతాల్ జాతికి చెందినటువంటి ద్రౌపది మర్మ గారు 22వ భాషగా సంతాల్ యొక్క భాష భారత రాజ్యాంగంలో 92వ రాజ్యాంగ సవరణ 2004లో తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సంతాల్ ఆదివాసీ తెగకు చెందినటువంటి ఇంతవరకు వారిలో
చిన్నవారు పైగా చిన్నవారు 64 సంవత్సరాలు 64 భారత రాజ్యాంగంలో ఇక్కడ ముందుగా కనిష్ఠ వయసు ఉంది కానీ గరిష్ఠ వయసు లేదు అర్థమైందిగా గరిష్ఠ వయసు లేదు కనిష్ఠ వయసు అయితే కనుక 35 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి మరి చిన్నవారు 64 పైగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ అంతకుముందు రామనాథ కోవింద్ కానీ వీళ్ళందరూ కూడా స్వాతంత్రానికి రావడానికి ముందుగానే పుట్టినటువంటి వారు స్వాతంత్రానికి ముందు పుట్టినవారు కానీ ఇక్కడ ద్రౌపది వర్మ గారు మాత్రమే చేసినటువంటి వీరందరిలో చిన్నవారు యంగెస్ట్ అర్థమైందా అంటే స్వాతంత్రం తర్వాత పుట్టినటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే గనక మనకి ద్రౌపది వర్మ గారు అని చెప్పాలి ఓకే మొత్తం జరిగినటువంటి ఎలక్షన్లోనండి మొత్తం జరిగిన ఓట్లు విలువ 10,72,377 మొత్తం టోటల్గా ఓటు విలువది అందులో ఇందులోను ద్రౌపది మర్మ గారికి 51% రావాలి 51% రావాలి ద్రౌపది మర్మ గారికి 676,803 మొత్తం 3 రౌండ్లు జరిగినాయి 3 రౌండ్ల్లో 3 రౌండ్ల్లో రెండో రౌండ్కే రాష్ట్రపతిగా ఎవరు నిర్ధారించారు అంటే కనుక రాజ్యసభ సెక్రటరీ జనరల్ మోడీ గారు ఈయన అనౌన్స్ చేశారు మొత్తం 3 రౌండ్ల్లో రెండో రౌండ్ అయ్యేటప్పటికే ఎందుకంటే ఇక్కడికి అప్పటికే 51% అబౌవ్ క్రాస్ ఓటింగ్ అండి విపక్షాల నుంచి క్రాస్ ఓటింగ్ అనేది ఎక్కువగా పడ్డాయి సో క్రాస్ ఓటింగ్ పడడంతో ఎందుకంటే గిరిజన జాతికి మరి భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఎవరో లేరు పైగా రెండవ మహిళ అర్థమైందా ఇక్కడ నేను చాలా విషయాలు వ్యక్తిగతంగా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి చాలా విషయాలు చెప్పవచ్చు చాలా ఎందుకంటే అది ఒకవేళ నిజంగానే ముందుగానే ఎలక్షన్ పీరియడ్లో విపక్షాలతో మేము మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కలిపి గిరిజన జాతి మరి వ్యక్తిని మేము పెడతా ఉన్నాం మీరు సపోర్ట్ చేయండి అని అంటే మమతా బెనర్జీని వాళ్ళని వీళ్ళందరినీ కూడా అడిగితే ఖచ్చితంగా చేసేవారు కానీ ఎవరిని అడగల ఎందుకనంటే ఇక్కడ బీజేపీ యొక్క వ్యూహం ఏంటి ఎన్డీఏ వ్యూహం ఆ యొక్క మిత్రపక్షాలను కూడా బగ్గలగొట్టి మిత్రపక్షాలలో అక్కడ మనకు కనబడుతుంది మిత్రపక్షాలు